గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్న పదవి అంత తేలికైంది కాదు కానీ ఇప్పుడు ఆ పదవికి పెద్ద చార్ము లేదు అందున తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అంతకంతకు తీసికట్టుగా మారుతుంది తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితాలను చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం 150 డివిజన్లున్న గ్రేటర్లో కనీసం 5 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందనుకుంటే కేవలం రెండింటిలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా పార్టీ అభ్యర్థుల పుణ్యమే తప్పించి పార్టీ ప్రభావం ఏమాత్రం లేదన్నది మర్చిపోకూడదు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని మోహరించి పెద్ద ఎత్తున పనిచేశారు అయినప్పటికీ ఫలితం శూన్యం వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీకి దారుణ ఫలితాన్ని నమ్మొచ్చేసిన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనూ ఆయన తన పదవికే రాజీనామా చేయడం అధిష్టానం ఆయన్ని కంటిన్యూ చేయడం తెలిసిందే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉత్తమ్ స్థానే మరో నేతను నియమించడం మంచిదన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం దీంతో అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ మొదలైంది ఈ రేసులో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ముందున్నారు ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన నేతలు ఎవరికి వారుగా తాము కూడా రేసులో ఉన్నట్లుగా ప్రకటించుకుంటున్నారు ఈ మధ్యన హైదరాబాద్లోని ఒక 5-స్టార్ హోటల్లో రాత్రివేళ జరిగిన రహస్య సమావేశంలో కొందరు నేతలు కలిసి మాజీ మంత్రి శ్రీధర్ బాబును ఎంపిక చేశారు శ్రీధర్ బాబు అయితే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు ఇంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్ష రేసులో ఉన్నట్లుగా చెప్పుకోగా తానేం తక్కువ తినలేదన్నట్లుగా జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు తాజాగా మరో కృష్ణుడు తెర మీదకి వచ్చారు మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత విఎచ్ హనుమంతరావు కూడా తనకు పీసీసీ పీఠం మీద ఉన్న ఆసక్తిపై ఓపెన్ అయ్యారు ఇంత వయసులో అంత పెద్ద బాధ్యత అంటే తన వయసు వారు చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారని తాను పీసీసీ చీఫ్ పదవి చేపట్టగలనని పేర్కొంటున్నారు ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒకటే పవర్ లేని కాంగ్రెస్ అధ్యక్ష కుర్చీ కోసం ఆసక్తిని చూపించే పార్టీ నేతలు పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోవడం అంతే ఆసక్తిని ఎందుకు ప్రదర్శించారు అన్న ప్రశ్న తలెత్తక మానదు మరింతమంది పోటీ పడుతున్నా టీపీసీసీ పీఠాన్ని ఎవరు కట్టబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక